ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాల్లో సభలు కార్యక్రమాలు చేపట్టడంపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంతో పాటు జిల్లా అంతటా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాల్లో సభలు కార్యక్రమాలు చేపట్టడంపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంతో పాటు జిల్లా అంతటా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. పాండు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పాండు, పర్టికులర్ గా పక్క సెగ్మెంట్స్ లో జరుగుతున్న ఏ ప్రోగ్రామ్స్ ను ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చింది? అంటే ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో పోటాపోటీగా ఉంది. తెలంగాణ మా విషయంలో కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా దీన్ని భావిస్తోంది. సో ఈ నేపథ్యంలో అట్లాగే తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ నియోజకవర్గం, రెండులో బై ఎలక్షన్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా తీసుకుంటే మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకి, 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 30 నోటిఫికేషన్ ఇచ్చింది. గడువు దగ్గర పడుతుందో అన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా ప్రధానంగా ఏదైతే ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ముఖ్యంగా మన రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ తెలంగాణ అంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించింది, ముఖ్యంగా ఈ పోటీలో రిజైన్ చేసి అక్కడ నుంచి మళ్ళీ నిలబడ్డ ఈటెల రాజేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఉంది. సో ఇద్దరి గెలుపు కోసం అన్నది రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినా కూడా రేపు పొద్దున తెలంగాణ విషయానికి తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఇది పనికొస్తుందంటే మనం చూసాం. బీజేపీ హుస్నాబాద్లో ముగింపు సభ అంటే ఆ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ ముగింపు సభ హుస్నాబాద్ వరకు పెట్టుకున్నాడు. ఎందుకంటే అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా 1000 మించి సమావేశం ఇవ్వకూడదు కోడ్ అన్నది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. సో అందుకని పక్క నియోజకవర్గంలో హుస్నాబాద్లో పెట్టుకున్నాడు. సో అదేవిధంగా మరొక పక్క వినపడుతుంది ఏంటంటే దగ్గరలో అంటే ఎన్నికల ముగింపుకు 27 చివరి రోజు ప్రచారం ఉంది కాబట్టి ఆ రోజు భారీ బహిరంగ సభకి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. వరంగల్లో సభ పెట్టాలన్న దీంట్లో వాళ్ళు అక్కడ ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు అన్నది కూడా మనకు వినబడుతుంది. సో ఇక్కడ ఈ రకంగా చూసినా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తాజా నిబంధనలు తెలంగాణ విషయంలో వర్తించే అవకాశం లేదు. ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గం అనేది కరీంనగర్ జిల్లాలోకి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే వరంగల్లో పెట్టుకుంటే ఆ నిబంధన వర్తించదు. బహుశా ఇది దృష్టిలో పెట్టుకుని వరంగల్లో పెట్టారేమో ఉన్నది. మరో విషయంలో ఇంకా పోటాపోటీగా కూడా బీజేపీ కూడా ఇవాళ తెలిసిన అనధికారిక సమాచారం ప్రకారం ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కూడా పిలుస్తున్నారు. ఆ రోజు పోటీగా అంటే టీఆర్ఎస్ ప్రభు ప్రచారానికి పోటీగా బీజేపీ కూడా పెట్టాలి, ఓ భారీ బహిరంగ సభ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్లాంటి విషయాలు చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు జరిగే 30 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ అబ్జర్వ్ చేసింది. అందులో భాగంగానే తాజాగా ఆదేశాలు ఇచ్చింది. సో టోపోగ్రఫీగా ఉన్న జనాభా ప్రాతిపదికగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేసినా కూడా చాలా ప్రాంతాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక 10-15 కిలోమీటర్లు వేరే జిల్లా పరిధిలోకి వస్తుంది. సో అదే జిల్లా పరిధిలో అంటే ఒకవేళ సెంట్రల్ ఆఫ్ ఒక జిల్లాలో ఉండుంటే నిజంగా ఈ నిబంధన అన్నది ఖచ్చితంగా వర్తిస్తుంది. కానీ బార్డర్లో ఆ జిల్లాకు బార్డర్లో ఉన్నప్పుడు ఒక ఆ జిల్లాకే పరిమితం చేయాలి, జిల్లాలో సభలు ఇది కోడ్ మొత్తం జిల్లా వ్యాప్తంగా వర్తిస్తుంది అన్నది ఇక్కడ చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. రేపు పొద్దున ఇచ్చినా కూడా ఖచ్చితంగా పక్క వరంగల్ని మళ్ళీ సెంట్రిక్గా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గం మోస్ట్ దగ్గరున్న కరీంనగర్ కావచ్చు హుజూరాబాద్కి, అదేవిధంగా హుస్నాబాద్లో కావచ్చు. మేజర్ రాజకీయ పార్టీలన్నీ కూడా అక్కడ తిష్టవేసి అక్కడ నుంచి ప్రచారం మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి.
సో అదే తీసుకుంటే అది మెల్లగా వరంగల్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం. వరంగల్ అర్బన్ చాలా దగ్గరగా ఉంటుంది, వరంగల్ రూరల్ కూడా దగ్గర ఉంటుంది మొత్తం హుజూరాబాద్కి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇది నిజంగా ఇవాళ తాజా ఇచ్చిన దాని ప్రభావం ఎన్నికల నియమావళికి వర్తిస్తుందా, అది అమలు అవుతుందా అన్నది కూడా సందేహాస్పదమే. ఎందుకంటే ఇచ్చింది జిల్లాలో, ఆ జిల్లాలో ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే కోడ్ నిబంధనలు పూర్తిగా వర్తిస్తాయని చెప్పినప్పుడు దానికి చాలా పక్కగా హుజూరాబాద్ అనేది మనకి కేవలం వరంగల్కి దాదాపు ఒక 35-40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది వరంగల్ సెంటర్కి. అదేవిధంగా వరంగల్ రూరల్ తీసుకుంటే కేవలం 20-25 కిలోమీటర్లు దాటితే హుజూరాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెక్కను తీసుకుంటే మళ్ళీ పరకాలు కావచ్చు అటు ఇట్లాంటివి తీసుకుంటే అక్కడ నుంచి కార్యకలాపాలను అన్ని రాజకీయ పార్టీలు చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అన్నది నిబంధన ఇచ్చినది అన్నది జిల్లా వ్యాప్తంగా ఇచ్చినా కూడా ప్రస్తుతం హుజూరాబాద్ విషయంలో ఇది ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం లేదు సౌజన్య. రైట్ పాండు, థ్యాంక్ యూ.